వెల్కమ్ టు జేనన్ వరల్డ్ వైడ్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది వారందరి నిరీక్షణకు బ్రేకులు వేస్తూ ట్రిబులర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ లోనే రెండు పాయింట్ ఐదు మిలియన్లకు పైగా వసూలు చేసి ఓవర్సీస్ లో నయా రికార్డ్ నెలకొల్పింది ఓవర్సీస్ లో సినిమాను చూసిన వారు బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయమంటూ చెబుతున్నారు ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాను చూసిన వారు అద్భుతంగా ఉందంటూ చెబుతున్నారు బెన్ఫిట్ షోలు ఫ్యాన్స్ షోలతో హైదరాబాద్ మొత్తం ట్రిబులర్ మయమైపోయింది ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చేరన్ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లలో ఎన్టీఆర్ ఆనాటి బైక్ నడుపుతూ కనిపించిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది ఇది ఆంగ్లేయుల కాలానికి సంబంధించిన బైక్ కావడంతో దీనిని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారనే ఆశ్చర్యం చాలా మందికి కలిగింది అప్పటి మోడల్ బలేగా ఉందే అనుకున్నారు అయితే ఆనాటి మోడల్ బైక్ కోసం రాజమౌళి చాలా ట్రై చేశారట చివరికి ఎక్కడ లేకపోవడంతో ఆనాటి బైకులు ఎలా ఉండేవో తెలుసుకొని ప్రత్యేకించి తయారు చేయించారట ఈ బైక్ ను ఇలా డిజైన్ చేయించడానికి దాదాపు ఇరవై లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందని చెబుతున్నారు ఇలా ఆనాటి వస్తువుల కోసం భారీగానే ఖర్చు చేశారట ఇక ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరోలతో పాటు దర్శకుడు రాజమౌళికి కూడా అభిమానులు భారీ కటౌట్స్ ఏర్పాటు చేయడం విశేషం హైదరాబాద్ విజయవాడలలో పలు థియేటర్ల ముందు రాజమౌళి భారీ కటౌట్లు కనబడుతుండడం గమనార్హం హీరో హీరోయిన్ల కటౌట్లు సినిమాల విడుదల వేళ కనబడుతుంటాయి అందుకు భిన్నంగా రాజమౌళి భారీ కటౌట్లు కూడా ప్రత్యక్షమవడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా నిలిచింది ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ పరంగా కూడా నయా రికార్డు నెలకొల్పింది ఓవరాల్గా ఈ సినిమా పదకొండు వేల థియేటర్లలో విడుదలైంది డీవీవి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా బాహుబలి టూ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్ థ్యాంక్ యూ